విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉత్తరాంధ్ర ప్రజలు పిడికిలి బిగించారు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఉద్యమ స్ఫూర్తితో చేయి చేయి కలిపి మహా ఉద్యమానికి శ్రీకారం చుట్టారు మోదీ ప్రభుత్వం విశాఖ ఉక్కును కారు చౌకగా బడా పారిశ్రామికవేత్తలకు అమ్మేయడానికి సంకల్పించిన విషయం తెలిసిందే గత రెండేళ్ల నుంచి నెమ్మది నెమ్మదిగా విశాఖ ఉక్కు ప్రగతిని కేంద్రం గొంతు నులిమి చంపేస్తోంది లాభాల్లో నడుస్తున్న విశాఖ ఉక్కును నష్టాల ఊబిలో ముంచేస్తున్నది కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే అయినప్పటికీ ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి ఎదురు తిరిగి ఒక్క ప్రకటన కూడా చేయలేని దుస్థితిలో ఉంది మోదీకి తలొగ్గి ఆంధ్రుల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టడానికి సిద్ధమైంది కట్టుకథలు చెప్పి కాలక్షేపం చేస్తోంది మోదీకి వంగి వంగి దండాలు పెట్టి రాష్ట్ర ఆత్మగౌరవాన్ని గలిపిన చరిత్రను అటు వైసీపీ ఇటు టీడీపీలు మూటగట్టుకున్నాయి ఇక వీరి మాటల్ని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు మోసపోతున్నామన్న విషయాన్ని ప్రజలు సంపూర్ణంగా గ్రహించారు అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటి సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మోదీ దగ్గర మోకరిల్లుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టేశారన్న విషయాన్ని సామాన్యులు కూడా పసిగట్టారు ఆనాడు విశాఖ ఉక్కును సాధించడం కోసం ముప్పై రెండు మంది తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు అమృతరావు వంటి నాయకుడు ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు తెలుగు ప్రజల సెంటిమెంట్తో పుట్టిన మన విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరణ కాకుండా అడ్డుకోవాలి ఇన్నాళ్ళు విశాఖ స్టీల్ ప్లాంట్కు రక్షణ కలుగుతుందనే గంపెడాశతో ఉత్తరాంధ్ర ప్రజలు టీడీపీ కూటమిని నెత్తిన పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఆ ఆశలన్నీ ఆవిరయ్యాయి ఎన్నికల ముందు విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయడాన్ని అడ్డుకుంటాం అన్న పవన్ కళ్యాణ్ కూడా ఇప్పుడు దీనిపై మాట్లాడడం లేదు ప్రజా ప్రజాప్రతినిధులను పలు కార్మిక సంఘాల నాయకుల్ని నమ్ముకుని మోసపోయిన తెలుగు ప్రజలు అందున ఉత్తరాంధ్ర ప్రజానీకం విశాఖ ఉక్కును రక్షించుకోవడానికి స్వయంగా కథన రంగంలోకి దిగడానికి సన్నద్ధమైంది విశాఖ ఉక్కు రక్షణకు ప్రజా ఉద్యమమే శరణ్యమని నమ్మిన ఉత్తరాంధ్ర రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ రెండున విశాఖ ఉక్కు రక్షణ కోసం తలపెట్టిన ఆత్మ గౌరవ ప్రజా ర్యాలీని జయప్రదం చేయాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది తెలుగువాడి తెగువ ఏ విధంగా ఉంటుందో చూపించాల్సిన అవసరం ఎంతగానో ఉంది విశాఖ ఉక్కును ప్రైవేటీకరణకు కుట్ర కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆటలు కట్టిద్దాం మన విశాఖ ఉక్కును మనమే రక్షించుకుందాం రండి కదలిరండి రాజకీయ పార్టీలకు అతీతంగా పాల్గొని ప్రజా ర్యాలీని విజయవంతం చేయండి వివి రమణమూర్తి లీడర్ కన్వీనర్ ఉత్తరాంధ్ర కార్యక్రమ వివరాలు అక్టోబర్ రెండవ తేదీ బుధవారం ఉదయం తొమ్మిది గంటలకు డాబా గార్డెన్స్ జంక్షన్ విశాఖపట్నంలోని అంబేద్కర్ విగ్రహం నుంచి ర్యాలీ ప్రారంభమై జీవీఎంసి గాంధీ విగ్రహం వరకు కొనసాగుతుంది ప్రజాస్వామ్య రక్షణ కోరుకునే ప్రజాస్వామ్యవాదులందరూ ఈ ర్యాలీలో పాల్గొనవలసిందిగా మనవి